వెల్కమ్ టు బిఆర్ఎస్ లైఫ్ స్టైల్. ఈరోజు మేము పల్లెటూరి అత్త సిటీ కోడలు అనే స్కిట్ చేయబోతున్నాం, చూసి నవ్వుకోండి. బాగా ఎంజాయ్ చేయండి. నేను అత్తని, నేను కోడల్ని, చూసుకుందాం నువ్వా నేనా. మీకు ఆడలేది, పడుకుంది, ఇంకా పడుకుందా? అవును, సిటీ నుంచి వచ్చింది. అయితే సిటీ నుండి వస్తే పడుకుంటారా? ఏముంటుంది బాగా, ఏ పని చేయరు, తింటది పడుకుంటది. నేనే లేపాలి ఏమో. మా అబ్బాయి దీన్ని చేసుకుని వచ్చారు, నేను అనుభవిస్తున్నా. నన్ను లేపాలి, నేనే దీన్ని లేపుతున్నా. ఏం కరము వసే కొడలా, వసే కొడలా, దీని చెవులా లేగవే, ఎంతసేపు కొనుక్కుంటావే కొడలా. ఏ ఎవరో ఏంటంటే అసలు పడుకొని ఏమైంది నన్ను? ఇది సిటీ కాదు, పల్లెటూరు. ఇది పల్లెటూరు అని నాకు తెలుసు అత్తయ్యా. మరి ఎంత పడుకున్నావు? సిటీలో ఇలానే పడుకుంటాం. లేచి పని చెయ్యి. ఏం పని చేయాలి? ఊడవాలి, ముగ్గేయాలి. ముగ్గంటే ఏంటత్త? ముగ్గంటే తెలీదా తల్లి? నాకు తెలీదత్త. నేను నేర్పిస్తాలే. నేర్పి, వెళ్ళి కాఫీ తీసుకుందా. కాఫీ ఎలా చేయాలత్తయ్యా? కాఫీ ఎత్తుకున్నా రాదా? రాదుతయ్యా. గ్యాస్ వేసుకుని పాలు పోయి. ఏంటి కాఫీ పొడి గ్లాసులో వేసుకొని పాలు పోయారా? ఇంకా అత్తయ్యా ఇదేంటే కాఫీ లేదు? మీరేగా కప్పులో కాఫీ వేసుకొని తీసుకురమ్మన్నారు. పొడి కాదు కాఫీ తినమన్నాను. అవునా, నేను పొడేమో అనుకుని పొడి తెచ్చాను అత్తయ్యా. ఏసినట్టే ఉంది ఉంది తెలివి. వెళ్ళి పోవాల్సిన కాబట్టి కాగబట్టి కాఫీ తీసుకురా. సరే. ఇంకోండి అత్తయ్యా, మీకోసం పాలు కాగబెట్టి తీసుకొచ్చాను. పాలు తినలేదా కాఫీ తినమన్నా? మీరేగా పాలు కాగబెట్టమన్నారు. పాలు కాగబెట్టి కాఫీ తీసుకోరమ్మా. సర్లే, పాలే తాగుతా. తాగండి. ఎలా ఉన్నాయి అత్తయ్యా? బాగలేరు. నీ మొహంలా ఉంది. నా మొహంకి ఎంత బాగుంటే బాగుంది కావతే. నా కొడుకు నిన్ను లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. నువ్వేమో నాకు మొహన్ అయ్యేవాడు. ఏంటి, నేను ఈ మొగుడయ్యాను అత్తయ్యా? ఎలాంటి గోడలు నాకు తప్పు ఏమి రాదు. పాలిచ్చే టిఫిన్ పెట్టవా? దీనికి వెంట ఒకే కూడలా ఇట్లా రావే. వస్తున్నా అత్త.
ya, sorry. Ya la tamata por chefi.
తాతలు అంటే ఏంటో తెలుసా? తెలుసతయ్యా? తెలుసా? పొయ్యి అయితే నాకు చాలా బాగా వచ్చి తెలుసా అత్తయ్య? తెలుసు. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు? కాస్తున్నాను అత్తయ్యా, తెగట్లేదు. నువ్వు కాస్తున్నట్టు లేరు, ఆపరేషన్ చేస్తున్నట్టుంది. నీకు ఇది నేను కోస్తా. సరే అత్తయ్య, తీసుకోండి. కొయ్యాలి. అయిపోయింది. అను నువ్వంతా చూసావా ఎంత బాగా కోసాను? ఓ చాలా బాగా కోసారు అత్తయ్య. అలాగే ఆలుగడ్డ కూడా కోసివ్వండి. ఇది ఎలా కోయాలో కూడా నాకు తెలీదు. మళ్ళీ కోస్తాను. చాలా బాగా కోస్తున్నారు అత్తయ్య మీరు. ఈరోజు అన్ని కూరగాయలు అత్తయ్యతోనే కోపించాలి. కత్తితో కేక పోయాలి. అన్ని నాతోనే పోపించింది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమత్తయ్యా ఏమంటున్నావు? సరే చూపించండి. అత్తయ్య అన్నం పెట్టావా? పెట్టలేదు అత్తయ్య. పెట్టలేదా? అది చూడ ఎలా చూస్తుందా. దానికి ఏమన్నా పెట్టు. సరే అత్తయ్య అన్నం పెట్టుకో. ఇది కూడా పెట్టండి. తింటా అత్తయ్య. కోడికి బెటరే మర్చిపోయారా మీరు? కోడికంటే బనానా. పెట్టండి అత్తయ్య. హలో అందరికీ వెలిగించు. అందాక తెలుసు అత్తయ్య. కోడలకి స్టవ్ వెలుగుతాం వచ్చు. వెలిగించమ్మా. వెలిగిస్తున్నా అత్తయ్య. ఫస్ట్ సిమ్ పెట్టి ఫ్యాన్ తీసుకోవాలా అత్తయ్య? లేకపోతే ఇది దీని ఏమంటారు అత్తయ్య, కడాయి తీసుకోవాలా అత్తయ్య? ఈ తలకాయ తీసుకో. తీసుకుంటా అత్తయ్య. బాయ్. నా అత్తయ్య తలకాయ తీసుకుంటా. అమ్మా ఇది చేస్తుంది. వసే వసే స్టవ్ వెలిగిందే. ఇది స్టవ్ వెలిగించిన. ఇదా. అయ్యో అత్తయ్య టమాటా కింద పడేశావు. అయ్యో అన్ని పడేకండి అత్తయ్య, చిన్న నిదానం అది. ఇది ఫ్రిడ్జ్లో ఎలా చెయ్యాలి?
కలుపు అలా కలుపు నేను చూపిస్తాను ఇలా కలుపు అలా చిన్నగా కలిపితే ఎప్పుడైతే అత్తయ్యా టైం కొంచెం ఉంది ఉప్పుకారం వేయాలి ఉప్పుకారం వేయండి మరి మా అత్తయ్య ఎంత బాగా చేస్తుందో నేను చేస్తాను నువ్వు తిని పెళ్ళి అత్తయ్య అవును నేను తినే పెట్టి నేర్చుకో తిన్నాం రా ఇంకా ఇంకా తినేద్దాం నువ్వులేమో అమ్మిడికా వెళ్ళిండు అయిపోయి నేను నా మీద ఒలిచారు నువ్వేమో నన్ను తింటున్నావు నిన్నెక్కడ తింటున్నావు అత్తయ్య నేను అన్నం తింటుంటే తిను అమ్మ తిను బాగా తిను నేను తిన్నా ఇంకా నాకు నిలుస్తున్నా నువ్వే తిను నేను బాగా తిన్నా కానీ కొంచెం తినండి అత్తయ్య ఇంకా అత్తయ్య చల్లే మళ్ళీ తీసుకోవాలి కొద్దిగా అమ్మో అక్కడ ఫుల్ అయింది పడుకోవాలి గౌతమ్ పని గౌతమ్ ఇదే పని దీనికి నేను పొందుంటా నువ్వు నాకు కాలొత్తు నేను కాలొత్తలాగత్తాయా కాలు నొప్పి వస్తున్నాయి పొద్దు నుంచి నీకు పని రేపించి అలిసిపోయాను అందుకే కాలు వస్తాలి నేనైతే మా అత్తగారికి ఇంత పని చేశాను కాలు కూడా కొట్టాను నువ్వేమో ఏమి చేయట్లే నువ్వే నీ అత్తగారిని చంపుంటావేమో నాకు తెలిసి అవును అవునా కాదు కాదు కాలు వద్దురా అయ్యో అత్తయ్య లేపండి అబ్బో అన్ని లేకపోతే నా చేయట్లేదు అరియత్తయ్య క్షమించండి లేబడత్తయ్య వస్తున్నత్తయ్య బావే వచ్చి కావచ్చు వద్దు వస్తున్నా అత్తయ్య అత్తయ్య ముందు ఏ కాలు వస్తాయి రెండు నా కాలు ఏదొక్క తత్తు ఎంత హాయిందో అమ్మో ఇది నాతో కాళ్ళు తెచ్చుకుంది కలికాలం కోడళ్ళు నేను మొన్న వస్తా సంగతి తెప్పాలి ఆపే
చేశారు ఏంటి అత్తయ్య? వస్తండి, నేను ఇక్కడ నేర్చుకోలేదు, వస్తూనే ఉండండి. వస్తాం ఆగు. ఏంటి వస్తుంది నీ పేక? కాళ్ళొత్తండి అత్తయ్య, పీక కాదు. దున్నపోతున్నా కొనుక్కున్నా లేగో. ఏంటత్తయ్య అరుస్తున్నావు? అత్తయ్యకి కోపం వచ్చినట్టుంది, వద్దాం. నా కోపం వస్తుంది అత్తయ్య. మంచిగా వద్దు. అది ఇలా వద్దు. ఏం పోతారు అత్తయ్య పీక? సరే చాలా అత్తయ్య. చూడండి మా అత్తగారి బుడ్డి కప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది మా అత్త కోడల స్కిట్? నచ్చితే కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.